నమస్తే టు వాయిస్ జర్నలిస్ట్ ధర్మాన్ని దేశానికి రెండు భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం వైనాడులో వరద విలయం నుంచి యజమాని కుటుంబాన్ని గోమాత కాపాడింది ఎందుకు ఆవుల్ని వెంచాలి ఆవుల్ని తినొచ్చు అని మాట్లాడే మూర్ఖులకు ఈ వీడియో చంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పొచ్చు అమ్మ ఎలాగైతే తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాలు పోతున్నా కూడా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందో అలాగే ఒక గోమాత తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలా ప్రయత్నం చేసింది అనేది స్వయంగా ఆ గోమాత యజమానే చెప్పాడు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది గోమాత విలువ తెలియని కొందరు మూర్ఖులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఎక్కడ జరిగిందంటే మాలలో ఈ ఘటన చోటు చేసుకుంది కర్ణాటక చామ్రాజా కు చెందిన వినోద్ కుటుంబంతో కలిసి చురాల్ మాలలో నివాసం ఉంటున్నాడు వినోద్ భార్య ప్రవిధ కొద్ది రోజుల కిందట పుట్టింటికెళ్ళింది మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి వినోద్ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఇంట్లో పెంచుకునే ఆవు బిగ్గరగా అరిసింది చాలా గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది ఎందుకు అంత గట్టిగా అరుస్తుంది ఎప్పుడు లేని అని నిద్రలేసి చూడగా గోమాత సగంలో నీళ్లలో ఉంది సగం లోతు నీళ్లలో కూడా ఉండి ఆ అరుపుల ద్వారా ఆ కుటుంబాన్ని లేపడం ద్వారా తమ ప్రాంతానికి వచ్చిన వరద ఆ గ్రహించి కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు అంతేకాదు చురల్మాల్ కు ఆరు కిలోమీటర్ల దూరంలోనే వినోద్ అత్తగారు ఊరు కూడా ఉంటుంది ముప్పిడి అక్కడ కూడా ఈ సమాచారం అందించడంతో వారు కూడా సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారు ఆ తరువాత వెంటనే అక్కడ కొండ చర్యలు విరిగి పట్టడంతో వినోద్ ఇల్లు అలాగే తాము పెంచుకునే ఆవు తమ ప్రాణాలు అన్నీ పోయాయి బట్ ఏదైతే తాము పెంచుకున్న ఆవు ఆర్తనాదాలు గట్టిగా అరుపులు అనేవే వినోద్ కుటుంబాన్ని మొత్తం ప్రాణాలతో మిగిల్చింది అనే విషయం చాలా భావోద్వేగంగా వినోద్ పంచుకున్నాడు అంటే సగం నీటిలో మునిగిపోయినా కూడా తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా తనను పెంచిన యజమాని ప్రాణాలు కాపాడాలని ఆ సమయంలో కూడా ఆవు పెట్టిన అరుపులే తనతో పాటు తన అత్తగారి కుటుంబంలో వారందరి ప్రాణాలని కాపాడిందని లేకపోతే కొండ చర్యలు విరిగి పట్టడంతో ఇంటితో పాటు నిద్రలో ఉన్న తమ ప్రాణాలు కూడా పోయేవని ఆ ఈ విషయంలో ఆవు తన ప్రాణాలు కాపాడింది అంటూ వినోద్ ఆనందం వ్యక్తం చేశాడు ఏదేమైనా కానీ అందుకే చెప్పేది తల్లిని గోమాతతో గోమాతని తల్లితో పోల్చడానికి కారణం అదే తల్లి ఎలా అయితే కష్టాల్లో కూడా తమ పిల్లలకు ఆ కష్టం రాకూడదు అని ఆలోచిస్తుందో అంత నీటిలో మునిగిన తర్వాత కూడా గోమాత తనని రోజు చూసుకుని యజమాని కుటుంబాన్ని కాపాడాలి అనే అరుపు వినోద్ కుటుంబం కుటుంబాన్ని ప్రాణాలు కాపాడగలిగింది అని అంటే ఇంతకంటే ఏం కావాలి గోవులను రక్షించాలి గోవులను భక్షించకూడదు గోవులో దేవుణ్ణి చూడాలి తల్లితో సమానంగా గోవును పూజించాలి అని చెప్పడానికి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గోమాత